Hello Andy, welcome back to my channel, Woman, another name for versatility. Telangana Palana ante munduga manaku gurtochedi kakatiyule. Kakatiyulu mukhyanga 3T formula nu follow ayyaru. 3T ante towns, tank and temples. Temples lo mukhyanga manaku gurtochedi Ramappa Gudi. Ramappa Gudi ante kakatiyula shilpakala abhirujiki oka manchi tharkanam ani cheppochu. Deeni nirmanam క్రీస్తు శకం 1173లో స్టార్ట్ అయ్యి 1213 అంటే దాదాపుగా 40 సంవత్సరాలు కొనసాగింది. 800 సంవత్సరాల కాలం నాటి ఈ గుడి గణపతిదేవ చక్రవర్తి కాలంలో రేచర్ల రుద్రయ్య గారి ఆధ్వర్యంలో కట్టబడింది. అయితే దీనిని రామప్ప గుడి అని ఎందుకు అంటున్నారంటే రామప్ప అనే శిల్పి ఆధ్వర్యంలో ఈ నిర్మాణాన్ని కట్టడం జరిగింది. యునెస్కో దీనిని వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించడానికి కారణం దీని సాంకేతికత, అదే శాండ్ బాక్స్ టెక్నాలజీ. అయితే ఈ గుడి గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఉండడం వల్ల భూకంపాలు రావచ్చునేమో అని ముందుగానే ఊహించి శాండ్ బాక్సెస్ని అంటే శాండ్ లైమ్, కరక్కాయ, బెల్లము వీటితో గుంతలని నింపేసి నిర్మాణాన్ని కట్టారు. దీన్ని త్రికూటాలయంగా పిలుస్తారు. ముఖ్యంగా ఇది శివాలయమే, కానీ దీంతోపాటు కేశవుడు అంటే విష్ణువు, సూర్యభగవాను ఆలయం కూడా ఉంది. కానీ ప్రస్తుతం మాత్రం మనం శివాలయాన్నే ప్రధానంగా చూడవచ్చు. గుడి చుట్టూ ఉన్న పిల్లర్లపై సూర్యకాంతి పడి పరావర్తనం చెందడం వల్ల శివాలయంలోని శివలింగం ఎప్పుడూ తేజవంతంగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఇక శిల్పకళా నైపుణ్యానికి వస్తే ఆహా, ఆ శిల్పకళను చూస్తే వర్ణనాతీతం, అసలు మాటలే లేవు. అయితే ఈ రాళ్లను చెక్కడానికి ఒక చెట్ల పసరు వేస్తే రాళ్ళు కొంచెం మెత్తబడడం వల్ల బాగా వచ్చిందని అక్కడి వాళ్ళు చెప్తున్నారు. కొంత బాధాకరమైన విషయం ఏంటంటే ఇంత అద్భుతమైన కళాఖండాలు కొన్ని దండయాత్రల వల్ల ధ్వంసమయ్యాయి, అయినప్పటికీ బాగున్నాయి. ఈ శిల్పకళను గమనిస్తే మనకు శివతాండవం, శివ కళ్యాణం, రామాయణం, మహాభారత కావ్యాలకు సంబంధించినటువంటి దృశ్యాలు కనబడతాయి. మన తెలంగాణ ప్రభుత్వము తెలంగాణతో ఇంత గొప్ప అనుబంధం ఉన్నటువంటి కాకతీయుల చరిత్ర, పాలనా వైభవము, కళా విశిష్టతని భావితరాలకు తెలిపే లక్ష్యంతో ఈ జూలై 7వ తారీఖు నుంచి 13వ తారీఖు దాకా కాకతీయ వైభవ సప్తాహం జరుపుతున్నందుకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకతీయ రాజుల వంశీయుడైనటువంటి కమల్చంద్ర భంజదేవ్ని ప్రభుత్వము ఆహ్వానించింది. ఈ ఆలయ నిర్మాణం ముఖ్యంగా బ్రౌన్, రెడ్, వైట్ ఈ మూడు కలిసినటువంటి రాళ్లతో జరిగింది. వీటి మీద ఏనుగులని చెక్కారు. అవి దాదాపుగా 526 ఉన్నాయి. ఇవన్నీ మన ఎడమవైపు చూస్తున్నట్టుగా ఉంటాయి. ఎలాగైతే మన హిందువులు క్లాక్ వైజ్ ప్రదక్షిణం చేస్తారో అలాగే ఉంటాయి. ఇంతటి ఘన చరిత్ర కలిగినటువంటి రామప్ప ఆలయ నిర్మాణం సాంకేతిక పరంగా, శిల్పకళ అభిరుచి పరంగా, నిర్మాణ పరంగా ఎంతో గొప్పది. ఇది వరంగల్ జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో ఉండడం మన తెలంగాణ వాసులందరికీ గర్వకారణం. నన్ను బాగా ఆకట్టుకున్నది మాత్రం అక్కడ శిల్పకళే అని చెప్పవచ్చు. ఆహా, నా భూతో నా భవిష్యత్. ఆ పిల్లర్ల మీద చూస్తే ఒక 12 మంది మందాకిని, అంటే మందాకిని అంటే ఏం లేదండి, నాట్యగత్తెల్ని అద్భుతంగా చెక్కారు. మీరు ఆ చిత్రాలను చూడవచ్చు. ఇదిగోండి, ఇదొక మందాకిని, దీని పేరు రాగిణి అంట. చూడండి వేసుకున్న ఆభరణాలు ఎంత బాగా చెక్కారు. ఇది నాగిని, చూడండి పెద్ద సర్పాన్ని పట్టుకుని ఎలా నిలబడిందో. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కటి ఒక్కో కళాఖండం, ఒక్కో వర్ణన. ఇక్కడ ప్రధాన ఆలయానికి ఎదురుగా 4 పిల్లర్ల మధ్యలో శాసనం లిఖించబడి ఉందండి. అప్పటి రాజులందరూ ఏదైనా ఘనకార్యాలు చేస్తే భావితరాలకు తెలియజేయడానికి శాసనాన్ని లిఖింపజేసేవారు. ఈ శాసనం సంస్కృతం, తెలుగు లిపిలో ఉంది. ప్రతి పిల్లర్ పైన శైవమత సింబల్స్ అయినటువంటి గణేష, నంది, సూర్యుడు, చంద్రుడు శివలింగాల్ని చెక్కారు. ఇఫ్ యూ లైక్ ది వీడియో గివ్ ఎ థమ్స్ అప్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Stay tuned to my channel.